నమస్తే వెల్కమ్ టు బహుజన 9 న్యూస్ ఇక వివరాలకు వెళ్తే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఉష్ణోగ్రతలు తక్కువ ఉండే ప్రదేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని వెంజమూరు మండలంలోని చాకలికొండ ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ హరికృష్ణ పేర్కొన్నారు. ప్రధానంగా వ్యాపార సముదాయాలలో గృహాలలో ఉండే ఫ్రిజ్లను ఎప్పటికప్పుడు ప్రత్యేక ద్రావణాలతో శుభ్రపరచుకోవాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరికృష్ణ అండి. మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను పిహెచ్సి చాకలకొండ. కరోనా గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రజలందరికీ కూడా నేను తెలియజేయాలనుకుంటున్నానండి. అయితే ఈ కరోనా కేసెస్ అనేవి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వచ్చిన తర్వాత నిదానంగా తగ్గిపోతూ వస్తూ ఉన్నాయి. మా ప్రాంతంలో కూడా అదేవిధంగా కరోనా కేసుల సంఖ్య కానీ దాని మరణాల రేటు కానీ చాలా వరకు తగ్గింది. దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది ఏదైతే మనం గమనించామో తర్వాత ఆ కమ్యూనిటీలో కేసెస్ ఎక్కువ వచ్చి తగ్గిపోవడం అనేది గమనించాము. కరోనా వైరస్ చనిపోలేదు, కరోనా వైరస్ కేసులు మాత్రమే తగ్గాయి. మరి కరోనా వైరస్ చనిపోలేదు అంటే కమ్యూనిటీలో ఉంది అది. మరి ఎక్కడ ఉంది ఇది ఈ కమ్యూనిటీలో ఈ కరోనా వైరస్? తప్పకుండా 15 డేస్ తర్వాత కూడా 20 డేస్ తర్వాత కానీ మనం టెస్ట్ చేసినప్పుడు ఆ శాంపిల్లో పాజిటివ్ వచ్చేది. ఇది మీడియా ప్రభావం ఒకటే కాదు, ఉష్ణోగ్రత ప్రభావం కూడా ఉంది దీంట్లో. సో మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మీకు కరోనా వైరస్ వచ్చి తగ్గిపోయిన తర్వాత బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ ప్రొటెక్షన్ వల్ల కొన్ని రోజుల వరకు మీకు మళ్ళీ కరోనా వచ్చేటటువంటి